हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो जुन्नु ने अला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी आवु पालतो जुन्नु ने अला प्रिपेर चेसुकोवालो मीकु ई वीडियो लो चूपिस्तानु आवु पालतो चेसिन जुन्नु हेल्थ की चाला मंचिदंडी इंदुलो विटामिन्स मिनरल्स प्रोटीन्स चाला एक्कुवगा उंटाई मन इयरली वन्स आर ट्वाइस कंपलसरी आवु पालतो चेसिन जुन्नु तिनालंडी हेल्थ की आवु पालतो चेसिन जुन्नु चाला मंचिदंडी इंदुलो न्यूट्रिशन वाल्यूस चाला एक्कुवगा उंटायंडी सो ई आवु पालतो जुन्नुनि एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दामु फस्ट आवु पालनि तीसुकोवालंडि दींट्लो नेनु नार्मल मिल्क एदी कलपलेदंडि इदि डैरेक्ट गा जुन्नु पालेनंडि दींट्लो नेनु एटुवंटि पालु कूडा मिक्स चेयलेदु जुन्नुनि प्रिपेर चेसिनप्पुडु चाला मंदिकि सरिग्गा कुदरदंडि अदि एंदुकु कुदरदंटे ఈ పాలు ఫస్ట్ రోజో సెకండ్ రోజో తెలుసుకోవాలండి ఫస్ట్ రోజు అయితే మీకు నార్మల్ మిల్క్ ఎక్కువ పడుతుంది ఇది ఆవు పాలు కాబట్టి మీకు ఆవు పాలు పల్చగా ఉంటాయి కాబట్టి మీరు ఇందులో ఒక గ్లాస్ జున్ను పాలు అయితే ఇంకొక గ్లాస్ నార్మల్ మిల్క్ పడుతుంది అదే సెకండ్ డే జున్ను పాలు అయితే అది ఆవు పాలు అయితే ఇందులో ఎటువంటి పాలు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి ఇది సెకండ్ డే జున్ను పాలు అండి ఈ ఆవు పాలలో అసలు మనకి వేరే మిల్క్ వేయాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు బయట నుంచి జున్ను పాలు తెచ్చి మీరు జున్ను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గిన్నెలో జున్ను పాలను వేసి మీరు ఉడికించుకోండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తే మీరు అదే ప్రొసీజర్ని ఫాలో అయిపోవచ్చు బయట నుంచి మనం జున్ను పాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మనం కొంచెం గిన్నెలో వండుకొని చూసుకోవాలి ఇవి సెకండ్ డే జున్ను పాలు కాబట్టి అది ఆవు పాలు కాబట్టి ఇందులోనే ఎటువంటి పాలు మిక్స్ చేయడం లేదండి ఫస్ట్ డే జున్ను పాలు ఆవు పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ పడుతుందండి అదే ఫస్ట్ డే గేదె పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి రెండు గాని మూడు గాని నార్మల్ మిల్క్ పడుతుందండి ఆవు పాలు సెకండ్ డే జున్ను పాలు అయితే మీరు నార్మల్ మిల్క్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నేను ఇందులో ఎటువంటి నార్మల్ మిల్క్ మిక్స్ చేయడం లేదండి నెక్స్ట్ ఇందులో మీకు సరిపడే బెల్లం వేసుకోవాలండి మేము స్వీట్ తక్కువ తింటామండి అందుకనే ఇక్కడ నేను బెల్లం తక్కువ వేస్తున్నాను ఇప్పుడు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి తీపి సరిపోకపోతే ఇంకొంచెం మీరు బెల్లం వేసుకోవచ్చు జున్నులో మీరు జున్నులో అసలు పంచదార యూస్ చేయకూడదండి స్వీట్ కోసం బెల్లం మాత్రమే యూస్ చేయాలి జున్ను పాలలో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పంచదార వేస్తే అసలు టేస్ట్ బాగుండదు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పాలను వడబోసుకోవాలండి స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి బెల్లంలో మీకు నలకలు ఏమైనా ఉంటే ఇలా స్ట్రైన్ చేసినప్పుడు అవి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి ఇలా పాలని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఈ మిరియాల పొడిని హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని డబుల్ బాయిలింగ్ చేయాలండి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టకూడదు పెద్ద గిన్నెలో వాటర్ వేసుకోవాలండి 1 ఇంచ్ వరకు వాటర్ వేసుకోవాలి దాంట్లో ఇలా జున్నుపాలు గిన్నెను పెట్టుకోవాలి ఈ డబుల్ బాయిలింగ్ చేయడం కోసం మీరు ఇడ్లీ పాత్రను కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా గిన్నెలో మీరు జున్నుపాలు పెట్టే ముందు కింద స్టాండ్ కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను స్టాండ్ యూస్ చేయడం లేదు డైరెక్ట్ గా గిన్నెను పెట్టేస్తున్నాను మీరు కింద ప్లేట్ ని గాని స్టాండ్ గాని పెట్టుకోవచ్చు స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచాలండి ఇది కుక్ అవడానికి 15 to 25 మినిట్స్ వరకు టైం పడుతుందండి జున్నుపాల మీద మీరు ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా పైన మీరు ప్లేట్ తో మూత వేసేస్తే సరిపోతుంది జున్నుపాల కుక్ అవడానికి మీకు 15 to 25 మినిట్స్ టైం పడుతుందండి 15 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయిందో లేదో చెక్ చేసి చూడండి ఇలా పైన టచ్ చేస్తే మీకు చేతికి అంటుకోకుండా ఉంటుంది కుక్ అవ్వకపోతే మీకు పాలు చేతికి అంటుకుంటాయండి ఇప్పుడు చేతికి పాలు అంటుకోకపోతే జున్ను రెడీ అయిపోయినట్లే సో చూసారు కదండి ఆవు పాలతో హెల్దీ అండ్ టేస్టీ జున్ను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి
मरी वीडियो कोसम सब्सक्राइब अलगे तरह बेल आइकॉन क्लिक चेयंडी। थैंक्स फॉर वाचिंग।